నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఎమ్మెల్సీ లోకేష్ తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో పర్యటిస్తూ ఉన్నాడుగా మీడియాలో తీసాం. ఉదయం నుంచి పర్యటిస్తే తప్పులేదు, కానీ అతను మాట్లాడుతున్న మాటలు ఉదయం నుంచి చూస్తుంటే ఇతనికి ఏమైంది, ఆరోగ్యం బాగుందో లేదా అని అనిపిస్తాం. ఎందుకంటే అతను మాట్లాడే మాటలు కానీ అతని హావభావాలు కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తే టీవీలో కానీ వచ్చే వీడియోలో చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని గాలిగాడు ఇలాంటి పదాలు వాడుతూ ఉన్నాడు. ఇలా అధిక ప్రాలాపనలు చేస్తూ ఒళ్ళు మర్చిపోయి మాట్లాడే వాళ్ళని ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు అంటారు, లేకపోతే కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు అంటారు. ఇవాళ లోకేష్ మాట్లాడుతున్న మాటలు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడుతున్న పదాలు కానీ చూస్తుంటే మరి ఒళ్ళు మరిచి మాట్లాడుతున్నాడా, ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడా అనేది అర్థం కావట్లేదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, రాజకీయ విమర్శలు చాలా సహజం. కానీ మనం మాట్లాడే భాష సంస్కారహీనంగా ఉండకూడదు. మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడికి ఏం నేర్పినా లేకపోయినా సంస్కారం నేర్పుకుంటాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే సంస్కారం అనేది ఈ మనిషికి లేదు. అసలు ఈ సంస్కారం అనే పదానికి అర్థం తెలియదని ఇవాళ అర్థమైంది. సంస్కారం ఎలాగ నేర్పలేదు అంటే చదువుకోవడానికి ఎవరో అమెరికాలో చదువుకోవడానికి ఫీజులు కట్టినట్టున్నారు ఎవరో, అలా కనీసం ఆ చదువులో అయినా సంస్కారం వస్తుంది అనుకుంటే అది కూడా రాలే. పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో తండ్రి కొడుకు మునిగిపోయినట్టు కనబడుతుంది. ఫ్రస్ట్రేషన్లో మునిగిపోయి ఒళ్ళు మరిచి ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. మీ నాన్న కనీసం సంస్కారం నేర్పలేదు. కనీసం ప్రజలు చేత్కరించిన తర్వాత అయినా ప్రజల్లో ఎలా నడుచుకోవాలి, ప్రజలతో ఏ విధంగా సంభాషించాలి, రాజకీయాల్లో ఎంత హుందాగా ఉండాలని దాన్ని అసలు నేర్చుకుంటామేమో అనుకున్నాం. కానీ ఫ్రస్ట్రేషన్లో ఇవేమీ నేర్చుకోకపోగా చాలా దారుణంగా, చాలా హీనమైన భాషను మాట్లాడుతున్నది. ఒకసారి పోలవరం ప్రాజెక్టు గురించి గతంలోకి వెళ్దాం. పోలవరం ప్రాజెక్టుకి ఏదో చంద్రబాబు నాయుడు గారే బొడ్డు కోసినట్టుగా మాట్లాడుతాడు ఈయన లోకేష్. పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రారంభించి అనుమతులు తీసుకొచ్చి కేంద్రాన్ని ఒప్పించి ఆ ప్రాజెక్టుని జీవనాడి లాంటి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, చంద్రబాబు నాయుడు గారు చేస్తానని చెప్పి ప్రాజెక్టుని ఏ విధంగా చూశారంటే అదేదో తెలుగు ప్రజల జీవనాడిగా చూడలే, ఆయనకి కాసులు కురిపించే ప్రాజెక్టుగా చూశాడు. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిన ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇవాళ ఆ ప్రాజెక్టుని సకాలంలో నేను పూర్తి చేస్తాను, ఇది రాష్ట్రానికి జీవనాడి, ఈ రైతాంగానికి వెన్నుముక లాంటి ప్రాజెక్ట్ ఇది, దీన్ని సకాలంలో పూర్తి చేస్తానని ఒక యజ్ఞంలో ముందుకెళ్తుంటే యజ్ఞాన్ని భగ్నం చేసే పిల్ల రాక్షసుడిలాగా వచ్చాడు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీ మాటలకే పడిపోయేలాగా ఉంటే, మీ మాటలు నమ్మేలాగా ఉంటే 2019లో అలాంటి తీర్పు ఎందుకు వస్తుంది? లోకేష్, నిన్ను మీ బాబు చంద్రబాబుని నమ్మడం ఎప్పుడో మానేశారు జనం. అసలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీకు పోలవరం ప్రాజెక్టులో ఎవరెవరు ఏ సర్టిఫికెట్లు ఇచ్చారో మాట్లాడుకున్నాం. గాలిగాడ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నువ్వు మాట్లాడతావు. వైసీపీ నాయకుల్ని వైసీపీ కుక్కలు అంటావా? ఇతను అలా వదిలేయడం మంచిది కాదు, ఎవరో వాళ్ళకి అర్జెంటుగా చూపించి ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ చేయడం మంచిదని మేము ఫిక్స్ అయ్యాం. లేదు, అసలు చాలా పెద్ద మాస్ లీడర్ లాగా బిల్డప్ ఇవ్వాలనుకుని ఎవరో ట్రైనింగ్ ఇస్తే పంపించి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ డైలాగులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేమన్నా మీ మామగారు మాట్లాడే సినిమా డైలాగ్ అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది లోకేష్ అని నేను హితో పలుకుతున్నా. సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. నీకు సబ్జెక్ట్ ఎలాగే తెలీదు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది, దాని కథ ఏంటి, దాని హైట్ ఎంత, దాని లోతు ఎంత, ఏం తెలియదు నీకు. అవి తెలియకే ఇలాంటి పై మాటలు మాట్లాడి సీఎం గారిని తిడితే జనాన్ని అట్రాక్ట్ చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. నా పార్టీ లేదు బొక్క లేదని మీ నాయకుడు అచ్చెన్నాయుడే చెప్పాడు. అయినా సరే ఏదో పాపం దాన్ని బతికించుకోవడం కోసం అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి నువ్వు మీ నాన్న వారాల అబ్బాయిలాగా వస్తారు. వారానికి ఒకటి దిగుతారు. ఇక్కడికి దిగి ఉన్న 2 రోజులు అవాకులు చవాకులు మీరు మాట్లాడతారు. మీ సొంత పత్రికలు, మీ సొంత బాకాలు వాటిని మాట్లాడుతుంటాయి, చూపిస్తుంటాయి. సరే, ఒళ్ళు బలిసిన మాటలే కదా ఇవన్నీ. మీరు నిర్వాసితుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. నిర్వాసితుల గురించి ఎప్పుడన్నా ఆలోచించిన మొహమా మీద? 2014-19 మధ్య, 2017 వరకు ప్రాజెక్టుకి ఒక ఇటక కూడా ఎందుకు పెట్టలేదు మీ నాన్న ముఖ్యమంత్రిగా? ఎందుకు ఆ ప్రాజెక్ట్ని 2017 వరకు ముట్టుకోకుండా వదిలేశారు? మీ కమిషన్ల కక్కుర్తి కోసమే కదా. ఆ రోజు మీ కమిషన్ల కక్కుర్తి కోసం, ఇది మేమే టేకప్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్ని మేమే కడతాం అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసి ఆడ నీ కాలు మొక్తా బాంచనన్నట్టుగా వెళ్ళి కేంద్రం కాళ్ళ మీద పడి నువ్వు ఆ ప్రాజెక్ట్ని ప్యాకేజీలో భాగంగా తెచ్చుకున్నావు కదా, స్వీట్లు పంచుకున్నావు కదా. మరి ఇంత ప్రేమ ఉన్నవాడిది 2014-17 మధ్య ప్రాజెక్ట్ని ఎందుకు పట్టించుకోలేదు నువ్వు? మీ నాన్న ఎందుకు పట్టించుకోలేదు? అప్పుడు నువ్వేం చేస్తావు? భాష, ఆయన వాడే భాష చూస్తుంటే ఎక్కడ మొదలెట్టాలో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏం పీకుతున్నాడో అని అడుగుతున్నాడు ఆయన. ఇలాంటి భాషే మీకు అర్థమయ్యే భాష. ఈ రకమైన భాష మా కొడాలి నాన్నగారు ఎప్పుడన్నా మాట్లాడితే ఆయన పట్టుకుని మీరు బూతుల మంత్రి, ఆ మంత్రి, ఈ మంత్రి అని బ్రాండింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. నీ నోట్లోంచి ఏం పీకుతున్నామని వస్తే అది సుభాషితంలా కనిపిస్తుంది మీ వాళ్ళందరికీ. మీకు అర్థమయ్యే భాష ఆయన మాట్లాడుతుంటే అది తప్పు కింద కనిపిస్తుంది. 2017 వరకు ఎందుకు ఈ ప్రాజెక్ట్ని మీరు పట్టించుకోలేదని అడుగుతున్నా. మీ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చే వరకు ఒక్క చిన్న పనైనా చేశారు అక్కడ? నిర్వాసితుల సమస్య ఇవాళ కొత్తగా వచ్చిందా? ఆ రోజు ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు మీకు తెలీదా నిర్వాసితుల సమస్య ఏ విధంగా హ్యాండిల్ చేయాలని? మీకు అర్థం కాలే? నిర్వాసితులు ఉంటారని తెలీదా నీకు? ఆ రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, చీకటి ఒప్పందం చేసుకుని పూర్తిగా కేవలం ప్రాజెక్టులో కమిషన్ల కోసం, కక్కుర్తి కోసం ఈ పోలవరం ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నది. నువ్వేదో మాట్లాడితే ఊరుకుంటా అనుకుంటున్నావా? మేము కానీ నిజంగా నువ్వు మాట్లాడే గాలిగాడు గీలిగాడని నువ్వు మాట్లాడుతున్న మాటల్ని మేము కూడా ప్రతిగా మాట్లాడాలని కానీ మా పార్టీ నాయకులకు కానీ చెబితే అసలు నీ మీద ఏం భాష మాట్లాడగలుగుతామో మేము ఊహించి కూడా ఊహించలేము. మేము సమయం పాటిస్తున్నాం, సంస్కారం ఉంది కాబట్టి మా నాయకుడికి వాళ్ళ వాడే భాష కానీ వాళ్ళ పద్ధతులు కానీ మీరు నేర్చుకోవద్దు, మీరు సమయంతో ఉండాలని ఎప్పటికప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ చెప్తుంటారు. మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి మేము కూడా అనుకుంటున్నాం. కొవ్వెక్కి కొట్టుకుంటున్నట్టుగా మాట్లాడొద్దని చెప్పి లోకేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాట్లాడు, రాజకీయ విమర్శలు చేద్దాం, చేసుకో. నువ్వు చెయ్యి, మేము మాట్లాడతాం. నువ్వు అడుగు, మేము సమాధానం చెప్తాం.